ఎన్నికల సంక్షేమం ఉప ఎన్నికలో సాధారణ ఎన్నికలో వస్తేనే పథకాలకు మోక్షం అంటే బేసిక్గా మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం కదా ఒక ఎమ్మెల్యే సామనన్న చావాలి లేదా ఆ ఎమ్మెల్యే రాజీనామాన చేయాలి అప్పుడు బై ఎలక్షన్ వస్తుంది అప్పుడు మాత్రమే డెవలప్మెంట్ లేకపోతే ఆ నియోజకవర్గము అభివృద్ధి కాదు కదా కనీసం ఉన్నదంతా దోసుకు తింటా ఉంటారు అప్పుడు మాత్రమే నాయకులు అక్కడికి వస్తారు పెన్షన్ల అర్హత వయస్సును తగ్గిస్తామని ముందస్తుకు ముందు హామీ మూడున్నర ఏళ్ల తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ముందు అమలు ఆ వెంటనే ఆసరా వెబ్సైట్ క్లోజ్ ఇప్పటికే రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్ అర్థమవుతుందా పెన్షన్ వయస్సు తగ్గిస్తామన్నాడు అన్ని రోజులు తగ్గించలేదు మునుగోడు ఎలక్షన్ రాగానే తగ్గించిండు కొన్ని అప్లికేషన్లు తీసుకున్నాడు తీసుకొని ఆ ఆసరా వెబ్సైట్ని క్లోజ్ చేసిండు ఇప్పుడు దాదాపు దరఖాస్తు చేసిన వాళ్ళు రెండు లక్షల మంది పెండింగ్లో ఉన్నారు బేసిక్గా ఇది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ ఇప్పుడు ఆయన అరవై ఏళ్ళు యాభై ఏడు ఏళ్ళు ఏదో పెట్టింది కదా కట్ ఆఫ్ ఇప్పుడు ఆయన అరవై ఏళ్ళు రావాలంటే ఇప్పుడు ఒక ఒక నెల రోజుల తర్వాత అరవై అరవై సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి పెన్షన్ రావద్దా అంటే నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటే అప్పుడు అప్పుడు వస్తుందా అది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు దళిత బంధు తర్వాత నత్తనడక మునుగోడు ఉప ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు పిఆర్సీ ప్రకటన ఎనిమిది నెలలు దాటినా ఇప్పటి వరకు అమలు చేయకుండా జాప్యం కేసీఆర్ కిట్ నగదు ప్రోత్సాహకాలు నాలుగు వందల కోట్లు మూడేళ్లుగా బకాయిలే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఫీజులు ఉపకార వేతనాలన్నీ ఇంతే దేవుళ్ళకిచ్చిన హామీలు కూడా అటకపైనే వివిధ వర్గాల ప్రజల తరహాలోనే కొందరు దేవుళ్ల సంక్షేమానికి పట్టించుకుంటున్న సీఎం కేసీఆర్ మరికొందరు దేవుళ్లను మాత్రం విస్మరిస్తున్నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు మేడార మహాజాతరకు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రెండున కుటుంబ సమేతంగా హాజరైన కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచం అబ్బురపడేలా జాతరను గొప్పగా జరుపుకుందామన్నారు రెండు వేల పద్దెనిమిది బడ్జెట్లో రెండు వందల కోట్లు కేటాయిస్తానన్నాడు జాతర ప్రాంతం ఇరుకుగా ఉందని ప్రస్తుతం ఉన్న గద్దెల సాలారాన్ని ఎకరం వరకు విస్తరిస్తామని చెప్పారు జాతర నిర్వహణకు రెండు వందల ఎకరాలు సేకరిస్తామని జంపన్న వాగులో నీరు నిల్వ ఉండేలా ఆనకట్ట కట్టి అక్కడి నుంచే డ్రింకింగ్ వాటర్ను ఫిల్టర్ చేసి భక్తుల కందేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని హామీ ఇచ్చారు ఇరవై రోజుల్లో మళ్లీ మేడారం వస్తానని కుర్చీ వేసుకొని కూర్చొని భూసేకరణ పూర్తి చేస్తానని మాటిచ్చారు వెంటనే అధికారులు డిపిఆర్ రూపొందించి సీఎంఓకు పంపించారు కానీ ఐదేళ్లుగా అది సీఎంఓలోనే ములుగుతోంది వనదేవతల సాక్షిగా ఇచ్చిన హామీ అటకెక్కింది దేవుణ్ణని కూడా మోసం చేస్తాడు పచ్చి మోసం చివరికి ఈ సమ్మక్క సారలమ్మ దగ్గర మనం ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది అక్కడ వాళ్ళ చేతిలో ఉన్న భూమిని లేదు వాళ్ళ గుడిలో పనిచేస్తున్న వాళ్ళని అక్కడ పని చేయకుండా వాళ్ళని అందరిని అక్కడి నుంచి పంపించడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతున్నది అంటే ఈ ఇచ్చిన హామీలు పక్కన పెట్టండి వాళ్ళ వాళ్ళ ఉపాధి లేకుండా చేస్తున్నాడు చేయబోతున్నాడు పదేళ్లుగా రాష్ట్రంలో ఎన్నికల సంక్షేమం అమలవుతోంది అంటే ఉప ఎన్నికలో సాధారణ ఎన్నికలో వచ్చినప్పుడు మాత్రమే కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడమో ఉన్న వాటిని అమలు చేయడమో జరుగుతోంది మిగిలిన సందర్భాల్లో సంక్షేమం పడకేస్తోంది ఆ సమయంలో సంక్షేమ పథకాల అమలుకు కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు ఒకవేళ తీసుకున్నా వాటిని మంజూరు చేయడం లేదు సరికదా ఆయా సంక్షేమ పథకాలకు సంబంధించిన బిల్లులు నెలలు ఏళ్ల తరబడి పెండింగ్లో పడిపోతున్నాయి మళ్ళీ ఏదో ఒక ఎన్నిక వస్తేనే వాటికి మోక్షం లభిస్తోంది ఉదాహరణకు వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సును తగ్గిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అరవై ఐదు నుంచి యాభై ఏడేళ్లకు తగ్గిస్తామన్నారు దాంతో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ గెలిచింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో సర్కారు కొలువు తీరింది అప్పటి నుంచి పెద్ద ఎత్తున వృద్ధులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఏడాది ఏడాదిన్నర పాటు వారి వద్ద నుంచి దరఖాస్తులు తీసుకున్నారు ఆ తర్వాత వాటిని తీసుకోవడం మానేశారు చివరికి మూడున్నర సంవత్సరాల తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ముందు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో జరిగిన కేబినెట్ సమావేశంలో పెన్షన్లకు ఓకే చెప్పిండు వెబ్సైట్ ఓపెన్ చేసిండు అప్లై చేసుకున్నారు కొంతమందికి ఇచ్చిండు ఎలక్షన్లు అయిపోయినాయి వెబ్సైట్కి వచ్చేసిండు ఇప్పటికి ఇంకా రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి మరి వాళ్ళకి కవర్ చేయాలి పెన్షన్ ఇట్లుంటుంది ఉంటుంది అంటే మనకి ఏమైనా అయితే ఎమ్మెల్యే రావాలా బై ఎలక్షన్ రావాలా లేదు ఆ ఎమ్మెల్యే రిజైన్ చేయాలా బై ఎలక్షన్ రావాలి అంతకుమించి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది ఉండదు పోనీ ఆ ఉప ఎన్నిక జరిగిన నియోజకవర్గంలో కూడా ఎప్పటి వరకు అభివృద్ధి జరుగుతుంది ఆ ఎలక్షన్ అయిపోయి ఓటేసి బయటకు వచ్చేంత వరకు అక్కడ జరిగినట్టు అనిపిస్తుంది ఇక ఎలక్షన్లు అయిపోయి గెలుస్తాడు చూసినావు కథమే కదా మునుగోడు తీసుకుందాం మునుగోడుని దత్తత తీసుకుంటున్నా అన్నాడు ఎవరు కల్వకుంట్ల తారక రామారావు ఏది నీ దత్తత నెలకోసారి పోయి రివ్యూ అన్నాడు ఏది నీ రివ్యూ ఏడు వేసిన గొంగడా ఉంది ఏడు రోడ్లు అక్కడే ఉన్నాయి కదా ఏం మార్చినో మునుగోడుని ఏం మార్చినో మునుగోడుని ఎదురు డిగ్రీ కాలేజా జూనియర్ కాలేజీ అన్న కఠినవా వంద పడకల ఆసుపత్రి కఠినవా సో ఇట్లా మన హామీలన్నీ కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే ఉంటాయి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ రాబోతున్నాయి డిసెంబర్లో మళ్ళీ చూడండి మీరు బీసీలకి లక్ష రూపాయల ఏంది అది కుల వృత్తులకు లక్ష రూపాయలు ఇస్తామని అంటాడు ఇంకొక వైపున బీసీ కార్పొరేషన్ కోసం లోన్ల కోసం అప్లై చేసుకున్న తొమ్మిది లక్షల అప్లికేషన్లు చింప అవతల పడేస్తాడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి లక్ష కనబడాలా ఫిగర్ ఎవరికి వికలాంగులకి నాలుగు వేల రూపాయలు చేసిండి ఒక వెయ్యి రూపాయలు పెంచుతున్న జూలై నుంచి వాళ్ళకి అమల్లోకి వస్తుంది అంటున్నాడు ఎన్ని నెలలు ఇస్తాడు ఇది ఇంకొక మూడు అయితే ఎలక్షన్స్ నాలుగు అయితే ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ మళ్ళీ పాత పాటే దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇది ఎలక్షన్ల కోసం మాత్రమే ఉన్నాడు కేసీఆర్ ఈయన ఎలక్షన్ల కోసమే ఎలక్షన్లో గెలవడానికి కోసం మాత్రమే మనల్ని మోసం చేస్తున్నాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి